తదుపరి మిథున రాశి. ప్రయాణాలు, క్రయ విక్రయాలు, ముఖ్యమైన పనులు నిదానం అవసరం. ప్రారంభించబడిన వ్యాపారాలు లేక నూతన కార్యక్రమాలకు కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు. అయితే పనులు నిదానంగా సాగుతాయి. మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో గుర్తించిన కష్ట సాధ్యంగా పరిణమిస్తుంది. అధికంగా శ్రమించవలసి రావటం వల్ల శారీరక మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం కాదు. అన్ని రంగాల్లోనూ నిదానమే ప్రధానమైన విధంగా నడుచుకోవడం మంచిది. గ్రహణ జాగ్రత్తలు పాటిస్తూ శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ప్రతిరోజు సిద్ధగంధాన్ని ధరించండి. సిద్ధగంధంతో అభిషేకం చేయించండి. చాలా మంచిది.